హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం చేస్తున్నది స్పెషల్, ఇది చికెన్ గార్లిక్తో చేస్తున్నాను. గార్లిక్ చికెన్ సాస్, ఇది హోటల్ స్టైల్. ఈ రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్లో చూశాను, మనం 4 సార్లు చేసుకున్నాను, చాలా బాగుంది, అందుకోసం చేస్తున్నాను. దీనికి చికెన్ తీసుకున్నాను, బోన్లెస్, కార్న్ ఫ్లోర్ 1-2 స్పూన్లు, వెనిగర్ కొంచెం, ఇది వెనిగర్, మిరియాల పొడి, గార్లిక్ దీనికి ఇంపార్టెంట్, 10 ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోండి, క్యాప్సికము 1 క్యాప్సికము ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం జింజర్, అల్లం తురుము, స్ప్రింగ్ ఆనియన్స్లోని ఆనియన్స్ ఇవి, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసే విధానం, ఈ చికెన్లో మనం కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. టేస్ట్కి తగినంత సాల్ట్, మిరియాల పొడి కొంచెం, వెనిగర్ 3 డ్రాప్స్లో వేసుకొని చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇది మనం కొంచెం వాటర్తో కలుపుకుందాం. అలాగా కొంచెం వాటర్ వేసి ఇలా మనం ఇవ్వండి, ఇలా సాస్ లాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. చాలు కాన్ఫ్లోర్ సరిపోద్ది, ఇలా కలుపుకున్నాం కదా. ఆయిల్ కూడా నేను వేడి చేసుకుంటున్నాను, ఆయిల్ మరిగింది కదా, మనం ఇప్పుడు కలిపి ఉంచుకున్నాం కదా. ఇది ఎక్కువసేపు ఏమి ఉంచుకోకర్లేదు, జస్ట్ కలిపిన వెంటనే మనం ఆయిల్ పెట్టి వేసుకోవచ్చు. వేసేటప్పుడు కొంచెం ఇలాగ ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది ఇది గార్లిక్ చికెన్ సాస్. ఇలా వేస్తే మా మామగారు కొంచెం ఒక్కొక్క ముక్క తింటుంది, లేకపోతే తింటుంది, దానికి అన్ని వెరైటీస్ ఉండాలి. ఇది కొంచెం 1-2 నిమిషాలు వేయిద్దాం. ఇదిగో ఇలాగా కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చినప్పటికీ మనము ఇవన్నీ తీసేయాలి. ఇది తీసిన తర్వాత మనం సాస్ తయారు చేసుకుందాం. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. సాస్ ప్రిపేర్ చేద్దాం. వెల్లుల్లి ఇలా ముక్కలు చేసుకోండి, 20 వెల్లుల్లి ఉండాలి. ఇది కొంచెం ఇలాగ వేగిద్దాం. వేస్తుంది కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్లోని ఉల్లిపాయలు ఇవి కూడా జస్ట్ వేగిద్దాం. గార్నిష్కి 2 వేయించేయండి, 5 పచ్చిమిర్చి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం, చిన్నది అల్లం తురుము వేయండి కొంచెం. మన ఎల్లుల్లి ఫ్లేవర్ ఉండాలి కదా, అల్లం తురుము కొంచెం వేసుకోవాలి జస్ట్. తింటు క్యాప్సికమ్ మనం రెడ్ చిల్లి పేస్ట్ వేసాము, ఇది రెడ్ చిల్లి పేస్ట్. 2 మిరపకాయలని చల్లటి నీటిలోనే మనము నానబెట్టుకోవాలి. 1-10 నిమిషాలు నానబెట్టి మిక్సీ చేసుకుంటే ఇలా పేస్ట్ వస్తుంది. దీనివల్ల మనకి సాస్ చిల్పీగా ఉంటుంది, మంచి టెక్స్చర్ వస్తుంది. ఇవ్వండి 2 స్పూన్స్ వేసుకోండి, ఎవరికి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు, బాగుంటుంది ఇది. కొంచెం మిరియాల పొడి, ఇప్పుడు కొంచెం టమాటా సాస్ 1 స్పూన్ వేసుకోండి, బాగుంటుంది ఇది. వేసిన తర్వాత మనం కొంచెం కార్న్ ఫ్లోర్ ఇవ్వండి 1 స్పూన్ తీసుకున్నాము, దీంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి దాంట్లో వేసుకోవాలి.
ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుకుంటే మనకి మంచి స్ట్రక్చర్ వస్తుంది, సిల్కీగా ఉంటుంది. ఇది సాస్ తయారవుతుంది అనమాట. ఇలా ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇది ఒకసారి అలాగా కలుపుకొని కొంచెం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసి ఒక 2 నిమిషాలు ఇది మూత పెట్టి ఇలా ఉంచాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఈ కారం పచ్చిగా ఉంది కదా, అది స్మెల్ పోయే వరకు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇది ఉడికిద్దాం మూత పెట్టి. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా, చూద్దాము ఇది తయారవుతుంది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా చికెన్, కార్న్ఫ్లోర్తో ఫ్రై చేసాం కదా, అది వేయాలి. ఇలా వేసి ఇది కొంచెం దగ్గరికి ఒక 2 నిమిషాల్లో వస్తుంది, దగ్గర పడలేద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఫస్ట్ మనం రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ముందు గార్లిక్ చికెన్, క్యాప్సికమ్ చికెన్ ఇవే మనం ఆర్డర్ ఇస్తాం ఫస్ట్. ఇదే మనం బయట అయితే 400 నుండి 500 వరకు ఉంటుంది ఒక ప్లేటు, అది ఒకరు కూడా చాలు. ఇదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఇదే హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, పిల్లలు ఇంట్రెస్ట్గా ఎక్కువగా తినడానికి కూడా బాగుంటుంది. ఇది దగ్గర పడుతుంది, ఇంకో 2 నిమిషాల్లో దగ్గర పడుతుంది. కలర్ఫుల్గా ఎంతో రిచ్గా కనిపిస్తుంది. చూసారా మనం అన్నీ వాడాం కదా ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు మనం కొంచెం దగ్గర అవుతున్నప్పుడే మనం వెనిగర్ ఉంది కదా, వెనిగర్ వేయాలి. దానివల్ల మనకి స్మూత్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది, యాడ్ అవుతుంది. వెనిగర్ వాడడం వల్ల మంచిదే, పర్వాలేదు, ఎందుకంటే అది నిమ్మదే కాబట్టి. మనం ఇంకే టేస్టింగ్ సాల్ట్ ఏ వాడట్లేదు, మామూలు సాల్టే వేసాను. ఇది ఇప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ చికెన్ సాస్ 1-2 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఇది 2 నిమిషాలు అయింది కదా, ఇదిగోండి దగ్గర పడింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. గార్లిక్ చికెన్ ఇప్పుడు మనం దీని మీద ఇది వేసుకుందాము, స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ చైనీస్ స్టైల్ ఇది. గార్లిక్ చికెన్ సాస్ రెడీ అయింది. మీరు ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు వెరైటీగా ఉంటుంది చేయండి, బాగుంటుంది. ఇది ఫ్రైడ్ రైస్తో కానీ బిర్యానీతో కానీ దేనితోటైనా బాగుంటుంది. ఫస్ట్ స్టార్టర్లా కూడా మనం ఎవరు వచ్చినప్పుడు ఈవినింగ్ అని చేసి పెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.